ప్రస్తుతం క్లైమాక్స్ స్టేజ్కి చేరుకుంది తెలంగాణ వార్జోన్ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ప్రకటనలు అయితే ప్రకంపనలు రేపుతూ ఉన్నాయి కాంగ్రెస్ యాడ్స్ బీఆర్ఎస్లు కించపరిచేలా ఉన్నాయంటూ రేవంత్పై సిఇఓకి ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు ఇక రేవంత్ రెడ్డి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు వినిపిస్తూ ఉన్నాయి ఓల్డ్ సిటీలో నయా సిటీ నిర్మించాలని రేవంత్ చూస్తున్నాడని మజ్లిస్ అంటుంటే అది సాధ్యం కాదని అసద్ అంటున్నారు అలాగే ఆయన్ని ఆర్ఎస్ఎస్ అన్నా అని పిలుస్తున్న పరిస్థితి కూడా మనకు అనిపిస్తోంది ఇక జానారెడ్డికి షాక్ ఇచ్చిన ఈసీ నాగార్జునసాగర్ నియోజకవర్గంలో నామినేషన్ రిజెక్ట్ చేశారు అయితే అసలు పోటీకే దిగనన్న జానారెడ్డి అసలు నామినేషన్ ఎందుకు వేశారు అది రిజెక్ట్ వరకు ఎందుకు వచ్చింది అది కేవలం నామినల్గా చేసిందా దీని వెనక ఆంతర్యం ఏంటి అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఇక బంగారు తెలంగాణ మార్చిందే బీఆర్ఎస్ కాంగ్రెస్కు ఓటేస్తే దేశం ఆగం కావటం అంటున్నారు కేసీఆర్ ఇక దండోరా వర్గీకరణం ఎవరికి లాభం ఎవరికి నష్టం వర్గీకరణకు ఏ పార్టీ చిత్తశుద్ధితో పనిచేయలేదు అన్న కిషన్ రెడ్డి అయితే ఇక్కడ ఇచ్చే స్టేజ్లో ఉండి వాళ్లే ఏదో ఉద్యమానికి మద్దతు తెలపడం ఏంటి అనేది చాలామంది విశ్లేషకులు మేధావులు ప్రశ్నిస్తున్నారు ఇవ్వవలసింది వాళ్ళు మరి వాళ్ళు మద్దతు తెలపడం ఏంటి ఇస్తే ఇచ్చేయచ్చు కదా అనేదానికి మరి బీజేపీ స్టేట్ ఏం సమాధానం చెప్తాయి ఇక కాంగ్రెస్ ఎస్సీలకు అన్యాయం చేస్తే బీఆర్ఎస్ బీసీలకు అన్యాయం చేసిందని కిషన్ రెడ్డి ఫైర్ అవుతున్నారు ఇక ఖమ్మం గుల్మంలో తుమ్మల వర్సెస్ పువ్వాడ మధ్య నామినేషన్ వార్ జరుగుతోంది ఇక తెలంగాణ వార్ జోన్లో ఎవరి దమ్ము ఎంత ఎవరి బలం ఎంత డిసెంబర్ మూడున గెలిచే కింగ్ ఎవరు అనే దానిపైనే ఇవాళ మనం చర్చించబోతున్నాం ఏ అంశాలు ఇక్కడ ప్రభావితం చూపించబోతున్నాయి తెలంగాణలో అనేది ప్రధానంగా నీళ్లు నిధులు నియామకాలు అనేది తెలంగాణ స్లోగన్ బీఆర్ఎస్ స్లోగన్ అయితే కనుక నీళ్లు అలాగే పవర్ ఈ రెండిట్లో కూడా ఖచ్చితంగా వాళ్ళకి ప్లస్ పాయింట్లు ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం నియామకాల్లో మరి మాత్రం వాళ్ళ సమాధానం ఏంటి సో దాని ప్రభావం ఏ మేరకు ఉంటుంది అనేది చూడాలి ఇక బీసీసీఎం అంటున్న బీజేపీకి ఉన్న ఎడ్జ్ ఏంటి ఇక కాంగ్రెస్ అఫ్ కోర్స్ రేవంత్ రెడ్డి అయితే ఖచ్చితంగా ఒక ఫేస్ ఆఫ్ ద యూనో కాంగ్రెస్ పార్టీగా ఎమర్జ్ అయిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం సీఎం ఎవరు అలాగే పార్టీలోకి మన అధికారంలోకి వస్తే ఎంతమంది సీఎంలు మారుతారు అనేదానికి కాంగ్రెస్ నుంచి వస్తున్న సమాధానం ఏంటి అనేది కూడా మనం వేచి చూడాలి యా